ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నరాల మరణత. సో దీనికి బెస్ట్ రెమెడీ ఉంది, అది కూడా మన ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మేడం కావాలంటే కూడా పంపిస్తా అంటున్నారు, అంటే రెడీ చేసుకోలేని వాళ్ళకి. ఈ రెమెడీ ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఇందులో మనం మన ఇంట్లో దొరికే ఏ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెమెడీని చేసుకుంటున్నాం, ఈ విషయాలని మేడం ద్వారా తెలుసుకున్నాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం ది బెస్ట్గా పనిచేస్తున్నారు నరాల మరణత ప్రాబ్లంకి ఈరోజు మీరు చెప్పే రెమెడీ కానీ మెడిసిన్ కానీ. సో అది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇందులో అంత బెస్ట్గా పనిచేస్తే నరాల బలంతకి ఇంత బెస్ట్గా పనిచేస్తున్నాయంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఒక విశిష్టత కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. డెఫినెట్గా నార్మల్గా ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు నరాల బలహీనతతో చాలామంది బాధపడుతున్నారు. అంటే నార్మల్గా చిన్నపిల్లల్లో అయితే తొందరగా ఆడుకున్న తర్వాత అలసిపోవడం, కాళ్ళు బాగా లాగడం, వీక్ అయిపోవడం. మిడిల్ ఏజ్ వాళ్ళని చూసుకున్నట్టయితే తొందరగా అలసిపోవడం, వర్క్ చేసే దగ్గర కావచ్చు, లేదా నార్మల్గా జస్ట్ ఒక చెయ్యి తల కింద చెయ్యి పెట్టుకున్నా కూడా మేడం మాకు తిమ్మిరి వస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ కింద కూర్చున్నా కూడా తిమ్మిరి రావడం, అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్ వల్ల చేతులు కాళ్ళు కూడా పట్టులేనట్టుగా వీక్గా ఉండడము, అండ్ కొన్ని రకాల న్యూరలాజికల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అల్జీమర్స్, పార్కిన్సోనిజం, ఓల్డ్ ఏజెస్లో వచ్చేటువంటి కొన్ని రకాల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో కూడా మనకి నర్వ్స్ అన్ని వీక్ అయినట్టు అనిపిస్తుంది. సో ఎలాగో మెడికేషన్ వాడుతూ ఉన్నా కూడా మనం ఏమైనా ఇంట్లో చేసుకోగలిగే సబ్స్టాన్సెస్తో నరాలని బలంగా చేసుకోవచ్చా అంటే ఇవన్నీ కూడా మనకి ఈజీగా దొరుకుతాయి, అండ్ మనం దాంతో ఈజీగా చేసుకోవచ్చు కూడా. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాము, స్పైసెస్, మన ఇంట్లో ఉన్న స్పైసెస్ మన నర్వ్స్ని స్ట్రెంగ్త్ చేయడానికి చాలా వరకు యూజ్ అవుతాయి. ఎందుకంటే వాటిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అంటే వాపును తగ్గించే ప్రాపర్టీ, యాంటీ ఆక్సిడెంట్స్, అంటే మనకి కావాల్సిన నరిష్మెంట్, నరాలకి కావాల్సిన నరిష్మెంట్ ఇచ్చేటువంటి ప్రాపర్టీ, అండ్ ఒక ఏజ్ తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాడీలో ఉంటుంది, సో ఆ టాక్సిన్ని బయటకి పంపించేటువంటి క్వాలిటీ ఈ స్పైసెస్లో చాలా వరకు ఉంటుంది. అందుకే మనం చాలా మందికి న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం స్పైసెస్ని ఫుడ్లో యాడ్ చేసుకొని తినండి అని చెప్తూ ఉంటాం. సో ఈరోజు మనము అది ఒక మెడిసిన్ లాగా ఎలా చేసుకుందామో చూద్దాం. ఓకే మ్యామ్, ఇందులో మనం ఏమి యూజ్ చేస్తున్నాం మేడం? దీనికి కావాల్సింది నార్మల్గా అయితే ఖర్జూరా తెలుసు కదా, ఎండు ఖర్జూరా. మన దాంట్లో నార్మల్గా ఎవరికైనా బట్టలు పెట్టేటప్పుడు కూడా ఖర్జూరా, పోక ఇవన్నీ కలిపి పెడతారు, ఎందుకంటే అవన్నీ కూడా యాక్చువల్గా హెల్దీ అన్నమాట. నార్మల్గా మనకి పోక చెక్క అంటాం కదా, సో పోక చెక్క అనేది బ్లడ్ థిన్ చేయడంలో చాలా వరకు హెల్ప్ అవుతుంది. నార్మల్గా పోక, ఖర్జూరా ఇట్లా కలిపేసి ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు అట్లా ఇండికేషన్ అంటే మనకి ఇవి తింటే కూడా బలాన్ని ఇస్తాయి కాబట్టి అట్లా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇవ్వడం ఒక ఆచారంగా పెట్టారు, అలా ఇచ్చినప్పుడన్నా మనం తింటామేమో అని చెప్పేసి. నార్మల్గా ఎండు ఖర్జూరాలో చాలా బలం ఉంటుంది. సో ఖర్జూరాని మనము రెగ్యులర్గా ఒక్కటన్నా తీసుకున్నట్టయితే చాలా రకాల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ లాంటివి చాలా వరకు తగ్గుతాయి. అండ్ సెకండ్ వచ్చేసి కిస్మిస్. సో కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష. ద్రాక్ష అనేది నరాలను స్ట్రెంగ్తెన్ చేయడంలో అండ్ చిన్నపిల్లలకి మంచి స్ట్రెంగ్త్ ఇవ్వడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి దాల్చిన చెక్క. సో దాల్చిన చెక్క అనేది మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మనము మెయిన్గా నర్వ్ స్ట్రెంగ్త్ కోసం దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ బిర్యానీ ఆకు. సో బిర్యానీ ఆకు తినడం వల్ల మనకి మేధశక్తి, అంటే తెలివి పెరగడమే కాకుండా న్యూరోడీజనరేటివ్ డిసీజెస్ అన్నిటిలో కూడా అది ఆపడానికి బిర్యానీ ఆకు చాలా యూజ్ అవుతుంది. ఇలాచి. సో ఇలాచి అనేది బాడీని కూల్ చేయడమే కాకుండా నరాలని స్ట్రెంగ్త్ చేస్తుంది. అందుకనే మనం చాలా సార్లు ధనియాలు, ఇలాచి వాటర్ తాగండి, నర్వ్ స్ట్రెంగ్త్ అవుతుంది అని సింగిల్ సింగిల్గా, అంటే ఇప్పుడు ఇలాచిని కావచ్చు, దాల్చిని కావచ్చు, బిర్యానీ ఆకు, వీటిని సింగిల్ సింగిల్గా వాడుకోవచ్చు. వీటన్నిటి కాంబో ఇది కాబట్టి ఇంకా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ఇంకా నర్వ్ని స్ట్రెంగ్త్ చేస్తుంది. అండ్ రెండే రెండు ఇంగ్రీడియంట్స్, అంటే మనం కొంచెం మెడికల్ అంటే ఆయుర్వేదిక్ షాప్స్ లో తీసుకోవాల్సింది అతి మధురము అండ్ పిప్పలి పౌడర్. వీటన్నిటిని కలిపి పటిక బెల్లంతో కలిపేసి మనం తేనెతో కలిపి టాబ్లెట్స్ లాగా చేస్తాం. సో దీన్ని మనము ద్రాక్షాది వటి అంటాం. ఈ ద్రాక్షాది వటిని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, నర్వ్ స్ట్రెంగ్త్ చాలా పెరుగుతుంది, అంటే తెలివి పెరుగుతుంది ఫస్ట్, అండ్ తిమ్మిర్లు రావడము, వీక్గా అనిపించడము, అండ్ కొంచెం పని చేయగానే అలసిపోయినట్టు అనిపించడము ఇవి పోతాయి. అండ్ ఇందులో ఉన్నటువంటి ద్రాక్ష, ఖర్జూర, పట్టిక బెల్లము ఇవి మంచిగా బాడీని కూడా కొంచెం స్ట్రాంగ్గా చేస్తాయి. సో కొంచెం టైం పెట్టి మీరు చేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర రెగ్యులర్గా మనం పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా కామన్గా ఇచ్చేటువంటి మెడిసిన్ ద్రాక్షాది వటి.
సో మనం ఈజీగా అవైలబుల్ అయ్యేవి మనం తినే వాటితో చేసేటువంటి చాలా రకాల మెడిసిన్స్ మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ నర్వ్ స్ట్రెంత్ కావచ్చు, మజిల్ స్ట్రెంత్ కావచ్చు, ఇది రెగ్యులర్గా మనకు కావాల్సిందే. సో దానికి మనం ఎక్కువగా సప్లిమెంట్గా ఉన్న వాటితో మనం చేసినట్టయితే ఎక్కువ కాలం తీసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. అందుకే పెద్ద పెద్ద మెడిసిన్స్ కాకుండా మనకి ఈజీగా దొరికేటువంటి ఇలాంటి వాటితో మనం ఎక్కువగా చేసి ఇస్తూ ఉంటాము. వీటి వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మేడం ఎంత క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు? నార్మల్ గా 500 mg టాబ్లెట్స్ మార్నింగ్ టు ఈవినింగ్ టు పెద్దవాళ్ళకి అయితే, చిన్న పిల్లలకి అయితే 1 టాబ్లెట్ విత్ పాలతో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, స్ట్రెంత్ అనేది మంచిగా వస్తుంది. ఆ ప్రిపరేషన్ కూడా మన ప్రేక్షకుల కోసం డెఫినెట్. సో నార్మల్ గా పిప్పలి పౌడర్, సో మనం ఇట్లా పిప్పలి పౌడర్ అండ్ అతి మధురము, ఇది మనం ఎండు ద్రాక్ష అని చెప్పాను కదా, వాటిని మనం నూరితే ఒక ముద్దలాగా వస్తుంది ఎండు ద్రాక్ష. అండ్ ఇది పట్టిక బెల్లం, సో పట్టిక బెల్లం అంతా తీసుకొని మనం పౌడర్ చేసుకున్నాము. సో ఇవి 50 grams తీసుకుంటాం. సో ఇవి ఎక్కువ, ఇది బిర్యానీ ఆకు పౌడరు అండ్ ఇది దాల్చిన చెక్క పౌడర్. మనం మంచిగా దాల్చిన చెక్కను తీసుకొచ్చి పౌడర్ చేసుకుంటే ఇట్లా పౌడర్ అయిపోతుంది. ఇది దాల్చిన చెక్క పౌడరు అండ్ ఇలాచీ. ఏ స్వీట్ కూడా ఇలాచీ లేనిది దానికి మంచి ఫ్రాగ్రెన్స్ రాదు. ఇలాచీ వల్ల మంచి ఫ్రాగ్రెన్సే కాదు, నరాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనం నెక్స్ట్ వీడియోలో ఒక మంచి పాయసం చెప్తాను, ఈ ఇలాచీ అండ్ అతి మధురం ఇవి వేసి చేసుకునేవి. సో ఈరోజు మాత్రం మనం చేసుకునేది ఇది ట్యాబ్లెట్ ఫామ్లో చేసుకుంటాము. వీటన్నిటిని కలిపి మనం తేనెతో 500 mg ట్యాబ్లెట్స్ చేస్తాము. వీటిని రెగ్యులర్గా పాలు ఇది వేసుకొని పాలు తాగుతూ ఉన్నట్టయితే డెఫినెట్గా నరాల్లోనేవి మంచి స్ట్రెంత్ అవుతాయి. పిల్లలు శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు, పెద్దవాళ్ళకి కూడా కొంచెం చిరాకు ఫ్రస్ట్రేషను అన్ని మర్చిపోతూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా మనకి నరాల వీక్నెస్ వల్ల అవుతూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇవి తీసుకుంటే మగవాళ్ళలో అయితే మంచి మామూలుగా శారీరక అండ్ మానసిక స్ట్రాంగ్నెస్ వస్తుంది అండ్ లేడీస్లో కూడా పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అండ్ మానసికంగా కూడా కొంచెం స్ట్రాంగ్గా ప్లెజెంట్గా ఉంటుంది ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడితే. అండ్ ఇవి మనం వాడేటివన్నీ కూడా చాలా సేఫ్ కాబట్టి ఎటువంటి లాంగ్ టర్మ్ వాడినా ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓకే, ఇప్పుడు ఆ మెడిసిన్ కూడా మనం చూపించేద్దాం మేడం. ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఈ సైజ్ టాబ్లెట్లు అనేవి చేసుకుంటాము. సో ఈ సైజ్ టాబ్లెట్స్ మార్నింగ్ టు ఈవినింగ్ టు విత్ మిల్క్తో తీసుకోవచ్చు అండ్ లేదు ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. పిల్లలైతే మార్నింగ్ 1 ఈవినింగ్ 1 ఇష్టంగా తింటారు, ఎందుకంటే అందులో ఖర్జూరా ఉంటుంది అండ్ కిస్మిస్ ఉంటుంది, పటిక బెల్లం ఉంటుంది, ఇవన్నీ స్వీట్గా ఉంటాయి. జస్ట్ ఆ స్పైసెస్ ఇలాచీ అవి జస్ట్ కొంచెం తగులుతూ ఉంటాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇది రెగ్యులర్గా వాడచ్చు. మన దగ్గర అయితే ఇవి ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి, కావాలి అని అంటే మన దగ్గర కూడా ఇవి దొరుకుతాయి. ఓకే మ్యామ్, చూసారు కదండి ఇంట్లో మీరు కూడా ఈ స్పైసెస్తో మీరు కూడా ఇలా మెడిసిన్ రెడీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మేము రెడీ చేసుకోలేని అన్న వాళ్ళకి కింద స్కూల్ అవుతుంది కదా, మేడం నెంబర్కి కాల్ చేస్తే మేడం మీకు ఏమైనా సలహా కావాలంటే ఇస్తారు, అట్ ద సేమ్ టైం మెడిసిన్ కావాలంటే కూడా పంపిస్తారు. కంపల్సరీ కావాల్సిందుకు వస్తే ఈ మెడిసిన్ వాడి మీరు హ్యాపీగా ఉంటారని చెప్పి ఆశిస్తాను.